బీజేపీ తీసుకొచ్చిన చట్టాలని రద్దు చేయాలని చెప్పి గత 60 రోజుల నుంచి కూడా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ ఆందోళనకు మద్దతుగానే మేము కూడా కదిరి నియోజకవర్గం అంతా కూడా అన్ని మండల కేంద్రాల్లో అనేక గ్రామాల్లో ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తూ నలదొరికి వచ్చాం. మేము 2 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. రైతులకు సంబంధించి కరపత్రాలు ఇచ్చి ఈ చట్టాలు ప్రమాదం చెప్తా ఉంటే రైతులకు ఎవరికి అర్థం కావడం లే. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చట్టం చేసిందో కూడా రైతులకు తెలియదు. టీవీ లేదో రైతులు ఆందోళన చేస్తున్నారు మేము చూస్తున్నామని రైతులు భ్రమల్లో ఉన్నారు తప్ప వాస్తవంగా రైతులకి ఈ చట్టాలు చేసిన విషయం కూడా తెలియదంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఎంత పారదర్శకంగా ఉన్నాయో అర్థమవుతుంది. పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రతిపక్షాలు గొంతు నొక్కి ఈరోజు చట్టాలు తీసుకొచ్చి ఆర్డినెన్స్ని చట్టాలు చేసి అమలు చేస్తామని చెప్పి బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే ఈ చట్టాలకు సంబంధించి కూడా అనేక అనుమానాలు రైతులు సందేహాలు వ్యక్తం చేశారు. అయినా ఇక్కడ కేంద్రం పట్టించుకోవాలా ఇప్పుడు భయపెట్టే ధోరణిలో అంటే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే రైతుల్ని జైల్లో పెడతాం లేదంటే అరెస్ట్ చేస్తామనే పద్ధతుల్లో ఈరోజు నోటీసులు ఇచ్చి భయపెడతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఈ ప్రమాదకరమైన చట్టాలని చెప్పి రైతు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో ఢిల్లీలో ఆ రైతులతో చర్చించకుండా రైతుల సందేహాలని నివృత్తి చేయకుండా భయపెడతాం ఆ రకంగా రైతు ఉద్యమాన్ని బలహీనపరుస్తామని ఇది పప్పులో కాలేసినట్లు అవుతుంది. అందుకనే ప్రభుత్వం నిజంగా రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏమాత్రం ఈరోజు ఆచరించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం అనుకుంటే తక్షణమే ఇప్పటికైనా సరే ఈ చర్చలు ఏదైతే రైతులతో జరిపే చర్చలు పరిష్కారం తీసుకొని చర్యలు చేపట్టాలి. అనుమానాలని చర్చించాలి. అలాగే చట్టాలకు సంబంధించి రైతులు చేస్తున్న డిమాండ్ ఏదైతే రద్దు చేయాలన్నదో దాన్ని అంగీకరిస్తారో లేదో తేల్చకుండా కాలయాపం చేసి 2 నెలల పాటు ఈ చర్చల్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఈ చర్చల పేరుతో కాలయాపం చేసి రైతుల యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి కేంద్రం ఆలోచన చేస్తోంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నెల 26వ తేదీన కూడా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి. తక్షణమే ప్రపంచ దేశాల్లో మన దేశ గౌరవం పోకూడదు అనుకుంటే 26వ తేదీ రైతుల ఆందోళన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రం మీద ఉంది. ఆ రకంగా తక్షణమే చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు గత 3 నెలల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల నవంబర్ 27 తారీఖు నుంచి 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ రాజధానిలో ఈ చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నారు. కానీ ప్రభుత్వం రైతులు చేస్తున్నటువంటి నిరసనని ఎక్కడ కూడా స్పందించకుండా ఆ చట్టాలని సవరించేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేకుండా రైతులకు మంచి ఆదాయమైనటువంటి చట్టాలు ఇవి. రైతులు పండించినటువంటి పంటలను ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ దళారీ వ్యవస్థ నుంచి కాపాడడం కోసం ఈ చట్టాలు తీసుకొచ్చినారని చెప్పేసి ఓ పక్క చెప్తుంటే దేశంలో ఉద్యమం చేస్తున్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా తెచ్చినటువంటి చట్టాలన్నీ కూడా అంబానీ అదానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఉపయోగకరమైనటువంటివిగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి మార్కెట్లన్నీ కూడా మీరు మూసేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అనేక మంది రైతులు ఎక్కడైనా బయట రాష్ట్రాలకు తీసుకునేటువంటి సరుకు అమ్ముకోవడానికి వెళ్తే అక్కడ కొనేవాళ్లేక అనేక ఇబ్బందులు పడి తీసిపోయినటువంటి సరుకును కూడా అక్కడే వదిలేసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ప్రభుత్వాన్ని ఆ రైతు సంఘాలు అడుగుతోంది, మీరు ఈ చట్టాల వల్ల ఉపయోగకరమైనటువంటివి కాదు, వెంటనే రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలి, అట్లాంటి గిట్టుబాటు ధర కల్పించకుండా మీరు స్వేచ్ఛా వాణిజ్య వ్యవసాయం అంటూ ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పడం వల్ల అది చాలా నష్టమైందని చెప్పేసి ఆ రైతు సంఘాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటికీ 55 రోజులైనా 54-55 మంది చనిపోయినారు. కానీ ప్రభుత్వాలు ఆ చట్టాలను ఉపసంహరించుకోకుండా ఆ చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రేపు 26వ తారీఖున ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించాలంటే రైతుల్ని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో 5 అడుగుల గోతులు తవ్వి ఆ ట్రాక్టర్లు ఢిల్లీలోకి రానియకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ రైతులందరూ కూడా ఉద్యమం చేస్తాంటే దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆ విధమైనటువంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కమిటీ చేస్తున్నారు. ఆ కమిటీ కూడా గతంలో ఈ ప్రభుత్వాలు తెచ్చినటువంటి చట్టాలను అంగీకరించినటువంటి వాళ్ళని ఆ కమిటీలో వేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు సంఘాలు ఆరోపణ చేస్తున్నా గానీ అది కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకనే మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది, మీరు రైతుల ప్రభుత్వం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులందరినీ కూడా కుబేరులు చేస్తామని చెప్పి మాటలు చెప్పి ఈరోజు రైతులందరినీ కూడా వ్యవసాయం నుండి దూరం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవసాయం, కంపెనీల వ్యవసాయం అని చెప్పేసి
చెప్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం అన్నప్పుడు మనం ఇప్పటికే అనేక చోట్ల చూసాం, కార్పొరేట్ వ్యవసాయం అన్నప్పుడు విత్తనాలు మేమే ఇస్తాం, ఎరువులు మేమే ఇస్తాం, కూలీలు మేమే ఇస్తాం, పెట్టుబడులన్నీ కూడా మేమే ఇస్తాం, మీరు పంటలు పెట్టండి మేము కొంటామని చెప్పేసి ఆ విధమైనటువంటి మాటలు చెప్తున్నారు. మీరు కొంటామన్నప్పుడు ఏ రేటుతో కొంటారో చెప్పాలి, కానీ ఇట్లాంటి మాటలు చెప్పేసి పంటలు పెట్టిన తర్వాత కంపెనీలకు సంబంధించినటువంటి పంటల్ని కొనకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. అందుకని MSP ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాను. ఢిల్లీలో జరుగుతున్న పోరాటం వల్ల మా రైతు సంఘం జిల్లా నుండి బస్సుయాత్ర రావడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ వచ్చింది.